ప్రభువైన యేసుక్రీస్తు నామంలో టెడ్డి టీవీ ప్రేక్షకులకు మా వందనాలు. మన మధ్యలో మా దైవ సేవకులు వాక్య సందేశం అందించడానికి సిద్ధముగా ఉన్నారు. వాక్యానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మీరందరూ కళ్ళు మూసుకొని తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 చెల్లిస్తున్నాం మహాపరిశుద్ర జీవం కలిగిన యేసయ్య, నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి, ఈ సమయాన మా మధ్య దైవ సేవకులు వాక్యాన్ని అందించబోతుండగా తండ్రి, ఆయన ద్వారా నీవు మాతో మాట్లాడండి ప్రభు. తండ్రి, అటు వెళ్ళే తండ్రి, ఆయన ద్వారా తండ్రి ఆయన వాక్య సందేశం అందిస్తుండగా తండ్రి, ప్రతి ఒక్కరి హృదయాలు తెరవబడే విధంగా మార్చండి తండ్రి. తండ్రి, ఎవరెవరికి ఏ ఆత్మీయ ఆహారం అవసరమైందో దాన్ని నీవు దయచేయమని కోరుతున్నాం ప్రభు. చక్కటి దైవ సందేశంతో ప్రతి ఒక్క ప్రేక్షకుని నీవు దీవించి ఆశీర్వదించమని కోరుతూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ తెడ్డి టీవీ ఛానల్ ద్వారా క్రీస్తు స్వరము అనేటువంటి ఈ ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు అయిన యేసు నామములో మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులరా, ఈ దినము కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. దయచేసి పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తనల భాగము, దావీదు రాసిన కీర్తనలు 119వ కీర్తన మరి 71వ వచనాన్ని మనం చదువుకుందాం. దయచేసి మీ యొద్ద పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే చక్కగా మీరు తీసి చూడాలని కోరుకుంటా ఉన్నాను. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనుంది ఉండుట నాకు మేలాయను. పిల్లరా, మరొకసారి చదువుతాను ఈ మాటను, మీరు జాగ్రత్తగా ఆలకించండి. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనుంది ఉండుట నాకు మేలాయను. పరిశుద్ధమైన గ్రంథములో దావీదు రాసినటువంటి కీర్తన భాగములో స్పష్టమైన మాట మనం వింటున్నాం ఇక్కడ. నీ కట్టడలను నేర్చుకున్నట్లు, నీ న్యాయ విధులను, నీవు నియమించిన నిబంధనలను, ఆజ్ఞలన్నిటినీ కూడా నేను నేర్చుకున్నట్లు, అవి నేను నేర్చుకున్నట్లు ఒకవేళ నేర్చుకుంటున్నప్పుడు శ్రమ కలగడం నాకు మేలు అని చెప్తున్నాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త గమనించాలి మీరు ఇక్కడ. ఈరోజు క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ్యంలో, క్రీస్తును ఎరిగినటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అనేకమైన శ్రమలు అనుభవిస్తూ ఉంటాం. ఏది ఒకదాని వెంబడి ఒకటి, ఒకదాని వెంబడి ఒకటి, ఒకదాని వెంబడి ఒకటి, ఇలా మనం చెప్పుకుంటూ పోతే అనేకమైన శ్రమలు అనుభవిస్తూనే ఉన్నాం మనం. తీరిక లేని శ్రమలవి. కొన్ని దినాలు మన కుటుంబంలో కొంతవరకు, కొంత సమయం వరకు బాగున్నట్టు అనిపిస్తుంది. ఒక శ్రమ తొలగిపోయిన వెంటనే మరొక శ్రమ. చాలాసార్లు శ్రమ నొందిన చాలా మార్లు, పలుమార్లు మనం అనుకున్నాం, అయ్యో ఈ శ్రమ నుంచి ఎలా మనం బయటపడేది, ఈ శ్రమ నుంచి మనం ఎలా బయటపడాల్సినటువంటి విధానం ఏంటి అసలు అని అనుకుంటూ ఉంటాం. కానీ భక్తుడు రాస్తున్నాడు ఈ మాట, శ్రమ నుండి ఉండుట నాకు మేలే. ఎప్పుడైనా ఆలోచించావా, నేను దేవునిలో ఎదగడానికి, ప్రభువులో ఎదుగుటకు, ప్రభువులో స్థిరపడుటకు, ప్రభువులో నేను వృద్ధి చెందుటకు శ్రమ కలగడం మేలు నాకని ఎప్పుడన్నా ఆలోచించావా? ఈ శ్రమ నుంచి ఎలా బయటపడాలి, ఈ పరిస్థితుల నుంచి నేను ఎలా ముందుకు వెళ్ళాలి అనే ఈ ఆలోచనే కానీ ఈ శ్రమ నాకు మేలు అని ఎప్పుడు అనుకున్నావా? అయ్యో దైవ సేవకులారా, అయ్యో దేవుని బిడలారా, నాకు ఈ శ్రమ కలిగింది, నాకు శ్రమ కలిగింది, ఎలా నేను బయటికి వెళ్ళను, నా కొరకు ప్రార్థించండి, ప్రార్థించండి, ప్రార్థించండి అని అనుకుంటాం మనం, అని ఆలోచిస్తుంటాం. అయితే శ్రమ నుండి ఉండుట మేలుని ఆలోచించండి. భక్తుడు చెప్తున్నాడు, నీ కట్టడం నేర్చుకున్నట్లుగా, నేర్చుకున్నట్లుగా ప్రతి దినము నీ కట్టడలోని ఆజ్ఞ, నీ వాక్యమును నేను నేర్చుకున్నట్లుగా, డే బై డే, రోజు 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 రోజు, ప్రతిరోజు నేర్చుకునే విధంగా, నేను అనగా లోతులోకి వెళ్ళడానికి, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు స్థిరపడడానికి, క్రీస్తులో నువ్వు దృఢమైనటువంటి నిశ్చయమైన నిరీక్షణ కలిగి ఉండడానికి శ్రమ నీకు మేలన్న సంగతి ఆలోచించావా? శ్రమ కలిగి ఉండడం నీకు మేలని ఎప్పుడన్నా ఆలోచిస్తున్నావా? నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ దేవుని వాక్యం వింటున్న నీవు ఈరోజు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన అవకాశం.
గమనించండి, ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువు వారు దరిని నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు, సముద్ర తీరమున నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు, ఆ ముందున్నటువంటి దేవుని శిష్యులంతా కూడా ఆ రాత్రంతా చేపల వేటకు వెళ్ళి చేపలు పట్టి ఎన్నో చోట్ల ఆ సముద్రం అంతా కూడా తిరిగి ఎన్నో చోట్ల ప్రయత్నం చేశారు, కానీ ఒక్క చేప కూడా వాళ్ళు పట్టలేదంట. ఒక్క చేప కూడా వాళ్ళు దొరకలేదు. ఆ రాత్రంతా శ్రమపడి వచ్చేసారు వాళ్ళు. ఉదయం వచ్చి ఆ వలలన్నీ కడుక్కుంటూ ఉన్నారు. ఆ వలలు కడుక్కుంటున్నారు, శుభ్రపరుచుకుంటున్నారు, చేపలు దొరకలేదు. ఆ నీటిలో నాచు పీచు ఓ పనికి మన దరిద్రం అంతా కూడా ఆ వల కంటుకుని పోయింది. ఆ వలంతా నీటుగా శుభ్రపరుచుకుంటూ ఉన్నారు. రాత్రంతా పడ్డారు కష్టం. రాత్రంతా ఎంతో కష్టపడ్డారు. ఫలితం లేదు ఇక్కడ, ఏమాత్రం కూడా ఫలితం కనపడలేదు. అయితే ప్రభు ఆ మార్గంలో వస్తూ సీమోను పడవను చూశాడు. ఆయన ఆ పడవను చూసిన ప్రభు ఆ పడవ మీదకి ఎక్కి ఆయన వాక్యము బోధిస్తూ లోతులోకి నడవమన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. లోతులోకి వెళ్ళాలి, లోతులోకి నడవమని, లోతులోకి నడిపించమని ఆ దోణి చెప్పాడు. ఆయన ఒక కాస్త లోతులోకి వెళ్ళిన తర్వాత మీ వలలు వేయండి అన్నాడు. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఇక్కడ, రాత్రంతా శ్రమపడి రాత్రి ప్రయోజనం లేనప్పుడు, రాత్రి ఎంతో కష్టపడ్డప్పుడు ప్రయోజనం లేనప్పుడు ఉదయం మరలా ప్రారంభించాలంటే ఎంత కష్టం ఉంటుందో తెలుసా? భరించలేము ఆ కష్టాన్ని. రాత్రంతా ఎంత కష్టపడ్డా నేను, గతమంతా ఎంతో కష్టాన్ని అనుభవించాను, ఇప్పుడు మరలా కొత్తగా ఫ్రెష్గా మరలా చేయమంటే ఏం చేయాలి, ఎలా చేయాలి? చదవండి, వాక్యంలో ఉంది ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త ఆ మాటను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను నేను. దయచేసి మీ పరిశుద్ధ గ్రంథము మీరు ఒకవేళ వీక్షిస్తున్న వారు తప్పకుండా బైబిల్లో నుంచి మీరు చదవాలని నేను కోరుకుంటున్నాను. లూకా సువార్త వర్తమానము మరి 5వ అధ్యాయంలో నేను చదువుతాను, చూడండి 4వ వచనాన్ని చదువుతాను. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణి లోతులకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా సీమోను అన్నాడు, ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు, ఆయనను నీ మాట చొప్పున వలలు వేయుతామని ఆయనతో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రాత్రంతా ప్రయాసపడ్డాం మేము, రాత్రంతా శ్రమపడ్డాము మేము, రాత్రంతా ఎంతో కష్టపడ్డాం మేము, రాత్రంతా ఎంత పడినా మాకు ప్రయోజనం లేదు, అయితే నీ మాట చొప్పున నీతో కలిసి నీ మాట చొప్పున ఈ వలలు వేస్తాం మేము. దేవునికి మహిమ కలుగునుగాక. అంతే, అక్కడ రాయబడిన మాట వలలు వేసినప్పుడు అక్కడ రాయబడిన మాట చదువుతాను చూడండి. 6వ వచనంలో వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా. ఎంతో కష్టపడ్డారు. ఇంత కష్టపడిన తర్వాత ప్రభు ఆ చోటుకు వచ్చాడు, ప్రభు ఆ చోటులో ఉన్నాడు, ప్రభు సీమోను దోణిలో ఉన్నాడు. ప్రియులారా, దేవుడి వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. సీమోను దోణిలో యేసు ఉన్నాడు. ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు, ఇప్పుడు శ్రమపడండి, ఇప్పుడు కష్టపడండి, ఇప్పుడు ప్రయత్నం చేయండి, ఇప్పుడు ముందుకు రండి, తప్పకుండా ప్రతిఫలం అనుభవిస్తాం. ఆమేన్. రాత్రంతా శ్రమపడ్డాను, రాత్రంతా కష్టపడ్డాను, రాత్రంతా ఎంతో ఇబ్బంది పడ్డాను, అయితేనే ఇప్పుడు ప్రయత్నం చేసి చూడు, ఇప్పుడు ఒకసారి నువ్వు ప్రయత్నం చేసి చూడు, తప్పకుండా దేవుడు సహాయం చేయబోతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. భక్తులు చెప్తున్నాడు ఆ మాట, అయ్యా నీ కట్టడిని నేర్చుకున్నట్లుగా, నేను లోతుకు వెళ్ళినట్లుగా, నేను స్థిరపడినట్లుగా, నేను దాన్ని పొందుకున్నట్లుగా, ఒకవేళ ఆ అనుభవంలో ఆ ఎదుగుదలలో ఆ ముందుకు పోవడంలో నాకు శ్రమ కలిగితే అది మేలే. అనేక విషయాలు నేర్చుకుంటాను నేను. ప్రభుతో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నా, ఎలాంటి స్థానంలో ఉన్నా, ప్రభుతో లోతులోకి వెళితే అది శ్రమ అయినా, అది బాధ అయినా, అది వేదనైనా, ప్రభుతో కలిసి వెళితే, ప్రభు మాటను వింటే, ప్రభుకు లోబడి వెళ్తే, ఆయనతో కలిసి వెళ్ళినప్పుడు దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనతో కలిసి వెళ్ళినప్పుడు తప్పకుండా నీవు ఫలములు పొందుకుంటావు. అదే చెప్తున్నాడు భక్తుడు, ఖచ్చితంగా నాకు మేలు ఆయనే. ప్రియులారా, బైబిల్లో మహాభక్తుడు ఉన్నాడు భక్తుడు యోబు.
యోబు గారి గురించి మనం చదివితే ఎంతో నీతిమంతుడు, న్యాయవంతుడు, ధర్మము కలిగినటువంటి వ్యక్తి, ఓ దేవుడి ఎందు భయభక్తులు గలవాడు. ఎలాంటి భయభక్తులు తెలుసా? తమ బిడ్డలు ఏదైనా అపవిత్రత కలిగినటువంటి వారు అవుతారేమో, దేవునికి అవిధేయులు అవుతారేమో అని ఆయన ఎప్పుడు తమ బిడ్డల చేత దేవునికి దహన బలులు అర్పించేవాడు. వారు అపవిత్రత కాకుండా, వారు అపవిత్రతలోకి పోకుండా పవిత్రమైన జీవితం జీవించడానికి తమ బిడ్డలకు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు శ్రేష్టమైన దేవుని కార్యక్రమాల్లో ముందుకు తీసుకుని వెళ్ళేవాడు. ఓ రోజు సాతాను ఆ కుటుంబాన్ని గందరగోళం చేసింది. మహాభయంకరమైన శ్రమ అనుభవించాడు. సర్వం కోల్పోయాడు, సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. అయ్యో, ఏమీ లేదు ఇప్పుడు, ఒంటి నిండా కురుపులు తప్ప, ఆ కురుపులు నాకే కుక్కలు తప్ప, తమ విశ్వాసాన్ని కూడా వేలెత్తి చూపించే భార్య తప్ప ఎవరున్నారు అక్కడ? ఇంకా ఏం దేవుడు, ఇంకా ఏం భక్తిని ఏలిబెట్టి చూపించే పక్కనున్న వారు తప్ప ఎవరున్నారు ఇంకా అక్కడ? ఎలాంటి శ్రమ కలిగి ఉన్నాడో మీరు ఆలోచించండి, ఎలాంటి పరిస్థితులు కలిగి ఉన్నాడో చూడండి, ఎలాంటి స్థితి కలిగి ఉన్నాడో చూడండి. ఆ భక్తుడు అన్నమాట, శోధించబడిన మీదట నేను సువర్ణంగా మారేదను. శ్రమ కలిగి ఉండుట మనకు మేలే. ఈరోజు శ్రమ కలుగుట, ఈరోజు శ్రమ అనుభవించుట, అది మనకు మేలైన సంగతి ఎందుకు మర్చిపోతున్నాం? అయ్యో, ఈ శ్రమ నాకు ఇలా ఉంది, అయ్యో ఈ శ్రమలో ఎలా ఉంటున్నాను, ఈ శ్రమ ఎలా కలుగుతుంది నా కుటుంబంలో, నాకు, నా కుటుంబంలో భార్యకు, నా కుటుంబం నా భర్తకు, లేకపోతే నా బిడ్డలకు, నా బంధువులకు, నా ఆనవారికి అనేకమైన శ్రమలని ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో ఆలోచిస్తున్నావు? దేవుని వాక్యం చెప్తుంది, ఆయనలో నేర్చుకోవడానికి, ఆయనలో ఎదుగుటకు, నువ్వు స్థిరపడ్డానికి శ్రమ కలిగి ఉండటం మేలే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క వాక్యమును వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, నా మాట జాగ్రత్త గమనించాలి. ఒకవేళ శ్రమ కలిగిన కుటుంబం నీదైతే, ఒకవేళ నీ జీవితంలో శ్రమ కలిగి ఉంటే ఈరోజు నీతో దేవుడు చెప్తున్నాడు, అది నీకు మేలుగా మారబోతుంది. ఎందుకో తెలుసా? ఆ శ్రమను బట్టి నువ్వు కొంచెం 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 దేవుళ్ళు ఎదగడానికి ఆధారం అవబోతుంది. దేవుళ్ళు ఆశ్చర్యకరంగా ఎదగబోతున్నాను. యోబు జీవితాన్ని నేను ప్రత్యేకంగా మీకు ఇక్కడ చెప్పాల్సిన అక్కర్లేదు అనుకుంటాను. యోబు గురించి మనందరం, మనకందరికీ తెలిసింది. అనేకమైన దైవ సందేశాల్లో విన్నాం మనం యోబు గురించి, దైవ ఆ యొక్క దేవుని బిడ్డనటువంటి యోబు గురించి మనం ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ ఆలోచించండి, మీరు ఎలాంటి శ్రమను ఉందాడో చూడండి, ఎలాంటి పరిస్థితులు ఉందాడో చూడండి, ఎలాంటి స్థితిగతులు ఉందాడో చూడండి. ఇలాంటి పరిస్థితిని బట్టి కూడా తాను జయించినటువంటి పరిస్థితి వస్తున్నాం. ఎలాంటి మేలు పొందుకున్నాడో తెలుసా? ఎలాంటి మేలు అనుభవించాడో తెలుసా? ఎలాంటి మేలు పొందుకున్నాడో తెలుసా? రెండంతల ఆశీర్వాదం, రెండంతల ఆశీర్వాదం పొందాడు ప్రియ సహోదరి సహోదరుడు. ఈరోజు దేవుడి వాక్యము నీతో కూడా అది చెప్తుంది, ఒకవేళ శ్రమ నందుతున్నావా, ఒకవేళ శ్రమల్లో ఉన్నావా, ఒకవేళ భార్య నుంచి భర్తకు, భర్త నుంచి భార్యకు, బిడ్డల నుంచి తల్లిదండ్రులకు, తల్లిదండ్రుల నుంచి బిడ్డలకు, ఇలా అనేకమైన పరిస్థితులు శ్రమ కలిగి ఉన్నావా, అయితే నీకు మేలే. ఆమేన్. అయితే నీకు మేలే, నువ్వు మేలు అనుభవించబోతున్నావు. నిన్ను చూస్తున్న వారంతా కూడా నీ శ్రమను గమనిస్తున్నారు, నీ పరిస్థితిని గమనిస్తున్నారు, నువ్వు పొందుతున్నటువంటి ఆ శ్రమను గమనిస్తున్నారేమో. కానీ దేవుడు వాక్యం చెప్తుంది, శ్రమ వెనుక దాగి ఉన్న మేలును గుర్తించు ఒకసారి, శ్రమ వెనుక దాగి ఉన్న ఆ శ్రేష్టమైన మేలును గుర్తించు ఒకసారి, అతి శ్రేష్టమైన మేలును అనుభవించబోతున్నావు. రెండవ కొరింథీ పత్రికలో 11:23 చూడండి బైబిల్లో. రెండవ కొరింథీ పత్రిక 11:23 పౌలు ఇలా చెప్పాడు, నేను చదువుతాను చూడండి. మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు సరసాల్లో ఉంటిని, అపరితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములు ఉంటిని, యూదుల చేత 5 మార్లు 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడితిని, 1 రాళ్లతో కొట్టబడితిని, 3 మారు ఓడ పగిలి శ్రమ పడితిని, 1 రాత్రి మగుళ్ళు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాములు ప్రయాణములోను, నదుల వలన ఆపదలోను, దొంగల వలన ఆపదలోను, స్వజనులమైన ఆపదలోను, అన్నజనుల వలన ఆపదలోను, పట్టణ ఆపదలోను, అరణ్యముల ఆపదలోను, సముద్రముల ఆపదలోను, కపట సహోదరుల ఆపదలోను ఉంటిని. ఏం చెప్పను ఇంకా, ప్రయాసపడి తిని. ఇంకా కింద అంటాడు, ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా జాగారముతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసముతోనూ చలితోనూ దిగంబరంతోనూ ఉంటిని. ఇంకా చెప్పవలసిన అనేకమున్నవి.
మీరు ఆలోచించారా ఈ వచనం చదివినప్పుడు అపొస్తలుడు పౌలుకు ఎందుకు ఇన్ని శ్రమలు అపొస్తలుడు పౌలు మంచి బోధకుడు ఆ రోజుల్లో గొప్ప ప్రసిద్ధి కూడా ఆ రోజుల్లో గొప్ప పరిచర్య చేస్తున్నాడు ఆయన అనేక సంఘాలు కలిగి ఉన్నాడు ఆయన అనేక ప్రాంతాల్లో సంఘ స్థాపన చేస్తున్నాడు అనేక ప్రదేశాల్లో దేవుని అద్భుతమైన పరిచర్య సువార్త ప్రకటిస్తున్నాడు సత్యమును బోధిస్తున్నాడు ఎంతో మంది వెంబడిస్తున్నారు కొన్ని సందర్భాల్లో వాక్యం చదివినప్పుడు పౌలు గురించి రాయబడి ఉంది ఆయన ప్రయాణ ఖర్చులు కూడా పెట్టేవాళ్ళు ఉన్నారు ఆయన వెళ్తున్నప్పుడు ఆయనకి ఏం కావాలో సామాగ్రి మొత్తం పంపించేవాళ్ళు ఉన్నారు అయ్యో ఇంత కలిగినట్టుగా దైవ లేఖనం చెప్తుందే అయితే ఆయన చెప్తాడు నేను ఎంత శ్రమపడ్డానో చూడండి ఎన్ని శ్రమలను గురించారో చూడండి కొన్ని మార్లు కొన్ని సందర్భాల్లో నా జీవితంలో దిగంబరత్వాన్ని అనుభవించాను కొన్ని సందర్భాల్లో నేను ఉపవాసంతో ఉండిపోయాను చలిలో ఉండిపోయాను సముద్రంలో పోయాను దెబ్బలు తిన్నాను ఎన్ని శ్రమలు ఎన్ని శ్రమలు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రభువుని ఎరిగినప్పుడు మీరు అర్థం చేసుకోవాలి మీకు తెలుసా యేసుక్రీస్తు ప్రభువులోకి రాకముందు గుర్రములు ఎంత దర్జాగా ఉండేవాడు తెలుసా మత పెద్దల్లో ఒకడుగా ఉండేవాడు అతనంటే భయం అతనంటే ప్రజలందరూ భయపడిపోయేవాళ్ళు అతను ఒక స్థానం ఒక హోదా ఒక ప్రత్యేకమైన అన్నీ ఉన్నాయి ఆయనకి క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నాడో మీరు ఆలోచించండి క్రీస్తులోకి వచ్చిన తర్వాత తన పరిస్థితి మీరు ఆలోచించండి ఎన్ని దెబ్బలు తిన్నాను ఎంతమంది దూషించారు ఒక మంచి మాట అంటాడు నా సొంత వారి పట్ల కూడా నాకు ఎన్నో శ్రమలు అనుభవించాను నా సొంత వారి పట్ల కూడా నేను ఎంతో బాధను అనుభవించాను అంటున్నాడు సహోదరి సహోదరుడా క్రీస్తులోకి వచ్చిన నీవు క్రీస్తులో ఎదుగుతున్న నీవు ప్రభువులో ఆశీర్వదించబడడానికి ముందుకొచ్చిన నీవు దీవించబడడానికి ముందుకొచ్చి నడుస్తున్న నీవు క్రీస్తులో ఆత్మీయ జీవితము ఎదుగుతున్న నీకు ఒకవేళ శ్రమ కలిగితే ఈరోజు అర్థం చేసుకోవాలి ప్రభువుని ఆ శ్రమ నీకు మేలుగా మార్చబోతున్నాడు ఆమేన్ యోబు జీవితంలో కూడా అదే చూసాం మనం యోబు జీవితంలో కూడా అనేకమైన శ్రమలు అనుభవించాడు ఆశీర్వదించబడ్డాడు నా ప్రియమైన సహోదరి సహోదరుడా పౌలు గురించి మనం చదువుతున్నాం ఎన్ని శ్రమలు అనుభవించాను ఎంత కష్టాలు అనుభవించాను ఈ ఇంత కష్టం అనిపించిన ఆ పౌలు ఓ సందర్భంలో మాట చెప్తాడు ఇదిగో నా కొరకు జీవ కిరీటం ఇదిగో నా కొరకు మహిమ కిరీటం దేవునికి మహిమ కలుగును గాక నాకు ఒక శ్రేష్టమైన స్థానం ఉంది నేను పరిగెత్తి ఈ పరుగు పందెంలో నేను గెలిచాను నా కొరకు దేవుడు బహుమానం ఎత్తిపెట్టాడు ఒకవేళ శ్రమపరచబడినా బాధపరచబడినా దుఃఖపరచబడినా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుని ఎరిగి దేవుళ్ళ ఉంటూ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుని వాక్యములు స్పష్టంగా చెప్తాడు నా కొరకు కిరీటమించబడింది దేవుడు నా కొరకు బహుమానం ఉంచాడు ఎంత మేలో చూసా ఈరోజు ప్రభు నీతో అదే చెప్తున్నాడు ఒకవేళ ఆయన కట్టడం నేర్చుకునే విషయంలో ఆయన సన్నిధిలో ఎదిగే విషయంలో ఆయన సన్నిధిలో ముందుకొచ్చే విషయంలో ప్రభువులను దినదినము ముందుకు వెళుతున్న ఈ సందర్భంలో ఒకవేళ ఆటంకం కలిగినా ఒకవేళ కష్టం కలిగినా ఒకవేళ బాధ కలిగినా ఎలాంటి శ్రమ కలిగిన సహోదరి సహోదరుడు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నీకది మేలే నీకది మేలే నీకది మేలే మేలుగా మార్చబోతున్నాడు యోబు జీవితములో మేలుగా మార్చాడు ఆ రాత్రి అంతా కష్టపడి ప్రయాసపడినటువంటి పేతురు జీవితములో మేలుగా విస్తారమైన చేపలు పట్టినట్టుగా మనం చూస్తున్నాం అంత ప్రయాసపడి మరలా ఉదయం వల్ల ఏమంటే ఎలా ఉంటుంది ఆలోచించండి ఒకసారి ఈరోజు ప్రభు నీతో చెప్తున్నాడు ఈరోజు దేవుడు వాక్యము స్పష్టంగా నీతో మాట్లాడుతున్నమాట దేవుడి వాక్యము స్పష్టంగా నీతో చెప్తున్నటువంటి ఆశ్చర్యకరమైన మాట ఇది శ్రమ నొందుట నీకు మేలే శ్రమ కలిగి ఉండుట నీకు మేలే ఈరోజు నువ్వు ధైర్యంగా చెప్పాలి ప్రభు ఈ శ్రమ నొందుట నాకు మేలే నేను భయపడను ఈరోజు ఈరోజు నేను భయపడనయ్యా ఎందుకో తెలుసా నీవు నాకంటే ఎక్కువ శ్రమ అనుభవించావు ఆయన దేవుడై ఉండి సర్వాధికారి ఉండి భూమిని ఆకాశం సృష్టించిన సృష్టికర్త అయి ఉండి నీ కొరకు నా కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకు వచ్చిన యేసు కూడా అనేకమైన శ్రమలు అనుభవించాడు అనేకమైన దెబ్బలు అనుభవించాడు అనేకమైన బాధలు అనుభవించాడు అవమానము నొందాడు ఆయన ఎవడో వెనక నుంచి ఒకడు కొట్టి ఎవరు కొట్టాడో ప్రవచించుము ఉమ్ము ఊసి ఎవరు ఊసాడో ప్రవచించుము అయ్యో ఎంతటి అవమానం ప్రియ సహోదరి సహోదరుడా
ఎంతటి అవమానం కలిగిందో ఒకసారి ఆలోచించాలి. ఇంత శ్రమ పొందిన ఆయన శ్రమ నొందిన మీదట సిలువను జయించి పునరుద్ధానుడయ్యాడు. దేవుని దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత శ్రమ అనుభవించిన పునరుద్ధానం వచ్చింది. సజీవుడిగా నీ ఎదుట నా ఎదుట నిలుచున్నాడు ఆయన. ఈ రోజు ఆయన సజీవుడిగా ఉన్నాడు. ఇప్పటికీ సజీవుడిగా మన ఎదుట ఉన్నాడు ఆయన. ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది, యేసును ఒకసారి చూడు. నీకు శ్రమ కలిగినప్పుడు, నువ్వు శ్రమ పొందినప్పుడు, శ్రమ కలిగి బాధపడుతున్నప్పుడు యేసును ఒకసారి చూడు. నీకు ముందున్న నీ పుత్రుల నీ పితరులైనటువంటి భక్తులను ఒకసారి చూడు. ఆ భక్తులు ఎన్ని శ్రమలు పొంది గొప్ప మేలు అనుభవించారు. ఎన్ని శ్రమలు పొంది గొప్ప మేలు మీ ముందు ఉంచారు. విస్తారమైన చేపలు పట్టిన ఒక ఆయన. యోబైతే రెండంతల ఆశీర్వాదం పొందాడు. పౌలైతే కిరీటాన్ని పొందాడు. దేవునికి మహిమ కలుగునుగాక. పౌలైతే కిరీటాన్ని పొందుకున్నాడమ్మా. ఈరోజు ఎందుకు చిన్నపాటి శ్రమలు, చిన్నపాటి శోధనలు, ఈ శ్రమలు కలిగిన ప్రతిసారి ఎందుకు భయపడిపోతున్నావు? ఎందుకు జయించలేనేమో, జయించలేనేమని ఎందుకు అయిపోతున్నావు? నువ్వు చెప్పు, ఏ శ్రమకైనా ఏ శోధనకైనా నువ్వు ధైర్యంగా చెప్పు, దాని వెనక నాకు దేవుడు మేలు దాచి ఉంచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మేలు ఆ శ్రమ వెనుక, ఆ బాధ వెనుక, అలాంటి ఎలాంటి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న అవమానం వెనుక దేవుడు నా కొరకు గొప్ప మేలు ఉంచాడు. నేను నీ కట్టడలు నేర్చుకునే విషయంలో, నేను నీ సన్నిధిలో ఎదుగుతున్న విషయంలో, నేను నీలో పరిపూర్ణత చెందే విషయంలో, నేను నీ ఆత్మాభిషేకము పొందే విషయంలో, ఆత్మలో అభివృద్ధి చెందే విషయంలో నాకు శ్రమ కలిగినా అది మేలే. ఆమేన్, 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 ఆమేన్. ఈరోజు నీకు అదే దేవుని వాక్యం చెప్తుంది, శ్రమ కలిగి ఉండుట మేలే, శ్రమ నొందడం మేలే, ఎన్ని శ్రమలు కలిగిన మేలే. ఎంత మేలో చూడండి. మీరు ఆలోచించాల్సిన విషయం ఇక్కడ, దేవుని సన్నిధిలో మన శ్రమ అనుభవించుట దేవుడికి మనం మనకి మేలను మేలివ్వడము, గొప్ప మేలు మనకు దాచి ఉంచాడు ఆయన. చూడండి, యాకోబు పత్రికలో ఒక మాట రాయబడింది, ఆ వాక్యాన్ని మీ ముందు ఉంచాలని కోరుకుంటున్నాను. నేను చూద్దాం ఒకసారి, యాకోబు పత్రికలో ఉన్నటువంటి ఒక వాక్యాన్ని మొదటి అధ్యాయము రెండవ వచనం నేను చదువుతాను. జాగ్రత్త చూడండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకునుడి. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఈ మాట. నానా విధములైన శోధనలు కలిగినప్పుడు అది మహానందం అని ఎంచుకోండి, ఎందుకంటే మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించును. అది ఆనందంగా ఎంచుకోండి, అదే మేలుగా అంగీకరించండి. మీరు ఆ శ్రమలో నుంచి సంతోషంలోకి మనం మారిపోతాం, ఆ శ్రమలో నుంచి ముందుకు కొనసాగిపోతాం. పేతురు విషయంలో మనం చూస్తున్నాం, ఆ శ్రమల నుంచి అతను సమృద్ధిలోకి వచ్చేసాడు. యోబు జీవితాన్ని మనం చూస్తున్నాం, యోబు జీవితంలో కూడా ఆయన శ్రమల నుంచి, ఆయన నానా విధముల శోధనల నుంచి, ఆ భయంకరమైన శ్రమల నుంచి రెండంతల సమృద్ధిలోకి వచ్చేసాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనం కూడా పరలోకపు దర్శనం కొరకు ఎదురు చూడాలి. ఈరోజు పరలోకపు ఆ బహుమానం కొరకు ఎదురు చూడాలంటే, ఏ లోక సంబంధమైన సమృద్ధిని మనం పొందాలి అంటే, ప్రతి శ్రమను అనుభవించేవారిగా దాన్ని మేలుగా మనం ఎంచుకోవాలి. ఎప్పుడైతే మేలుగా మనం ఎంచుకుంటామో, మేలుగా మనం అంగీకరిస్తామో, మేలుగా దాన్ని స్వీకరిస్తామో, తప్పకుండా దేవుడు దాన్ని గొప్ప ఫలములోకి మనం తీసుకెళ్తాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడి వాక్యం వింటున్న నీవు జ్ఞాపకం చేసుకోవాలి, శ్రమ నుండుట మేలు. ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా శ్రమ నుండుట నాకు మేలనే ఆలోచన నీకు వస్తే, సాతాన్ని నేను చేయలేడు, శత్రు నీ మీదకి రాని నీ జోలికి రాలేడు. చిన్నపాటి శ్రమ శోధన కలిగినప్పుడు, వాటికి భయపడిపోయినప్పుడు సాతాను మరెక్కువ భయపడతాడు మనల్ని. వాడికి చెప్పాలి, ఇదిగో నువ్వు ఎలాంటి పరిస్థితులను శోధించినా, శ్రమ పెట్టినా దేవుడు నాకున్నాడు. దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు ఇక్కడ అంటాడు, విశ్వాసమునకు కలుగు పరీక్ష. ఆ భక్తుడు చెప్పాడు, నీ కట్టడం నేర్చుకున్నప్పుడు కలిగే శ్రమ. మన విశ్వాసములో ఉన్నప్పుడు ఆ విశ్వాసానికి పరీక్ష కలుగుతుంది. ఆ పరీక్షలో నిలబడినప్పుడు ఓర్పు వస్తుంది.
ఓర్పు నిరీక్షను పుట్టిస్తుంది మనకి. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరా, ఈరోజు ఏ స్థితిలోను ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా నీ కొరకు నేను చెప్తున్నా, మా దేవుడు దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడుతున్నా. స్పష్టమైన మాట, స్పష్టమైన మాట, ఇదిగో ప్రతి శ్రమ వెనుక గొప్ప మేలు దేవుడు దాచాడు, గొప్ప మేలు దాచాడు. శ్రమ కలిగిన ప్రతిసారి నువ్వు చెప్పు, దేవుడు నీ కొరకు ఉంచిన శ్రేష్టమైన మేలు, శ్రేష్టమైన మేలు. పరిశుద్ధ గ్రంథములో ఏమని చెప్పను, ఇంకా ఎంతమంది అని చెప్పను. అనేక మంది భక్తులను చూస్తే ఏ భక్తుల జీవితాల్లో ఎన్ని శ్రమలు కలిగినా, ఎన్ని శ్రమలు కలిగినా దాని వెనుక వాళ్ళు మేలు, దాని వెనుక మేలు, దాని వెనుక మేలు చూస్తూనే వెళ్ళారు వాళ్ళు. కనుకనే పరిశుద్ధ గ్రంథములో స్థిరపడిపోయారు వాళ్ళు. పరిశుద్ధ గ్రంథములు ఇంకా వాళ్ళ పేర్లు అలా ఉండిపోయాయి. పరిశుద్ధ గ్రంథములో వారి పేర్లు అలా ఉన్నాయంటే ఎన్ని శ్రమల్లో వాళ్ళు నిలబడ్డారో మేలుగా ఎంచుకున్నారు. శ్రమను మేలుగా ఎంచకపోతే నీ విశ్వాసం నుంచి వెనకడుగు వేస్తావు నువ్వు. శ్రమను మేలుగా ఎంచలేకపోతే నీ విశ్వాస జీవితంలో నువ్వు అట్టడుగు భాగానికి వచ్చేస్తావు. అవిశ్వాసము నీకు కిరీటంగా ధరించుకుంటావు. అప్పుడు అవిశ్వాసాన్ని బట్టి నువ్వు పడిపోతావు. శ్రమ పొందిన యేసు వైపు చూసి, శ్రమ అనుభవించి మేలు పొందిన యేసు వైపు చూడండి ఒకసారి. ఆయన శ్రమను బట్టి శోధించబడి శ్రమను పొందిన తర్వాత ఆయన శ్రేష్టమైన గొప్ప అధికారాన్ని పొందాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు శ్రమను నువ్వు మేలుగా ఎంచుకోవాలి. ఈరోజు శ్రమను నువ్వు మేలుగా ఎంచుకోలేకపోతే, శ్రమ ప్రతి శ్రమలో మేలుగా నువ్వు ఆలోచించకపోతే క్రైస్తవుడిగా, విశ్వాసుడిగా, విశ్వాస జీవితంలో నువ్వు ముందుకు కొనసాగలేవు. కాబట్టి ప్రభుతో చెప్పు, ప్రభువా నా శ్రమ జీవితాన్ని, నా శ్రమల కాలాన్ని, నేను పొందుతున్న ప్రతి శ్రమనయ్యా నా వెనుక ప్రభువ మీరు దాచిన మేలుగా ఎంచుకుంటున్నానని ధైర్యంగా నిరీక్షణతో అడుగు, నిరీక్షణతో అడుగువై యేసు నీ కొరకు అనుభవించిన శ్రమను గుర్తు చేసుకుంటూ, పౌలు చెప్పిన ఆ శ్రమను జ్ఞాపకం తెచ్చుకుంటూ, ఆయన పొందిన ఆ కిరీటాన్ని గుర్తు తెచ్చుకుంటూ, యోబు పొందిన రెండంతల ఆశీర్వాదాన్ని గుర్తు తెచ్చుకుంటూ నువ్వు అడుగు ముందుకు వేయగలిగితే ఎట్టి శ్రమలైనా నువ్వు విజయం సాధించగలవు, ఎట్టి శ్రమలైనా నువ్వు విజయం సాధించగలవు. ఈరోజు ఎన్నో కుటుంబాల్లో భర్త నుండి భార్యకు శ్రమ, భార్య నుండి భర్తకు శ్రమ, బిడ్డల నుంచి తల్లిదండ్రులకు శ్రమ, తల్లిదండ్రుల నుంచి బిడ్డలకు శ్రమ, అయిన వారి నుంచి నా అన్నవారి నుంచి అనేకమైన శ్రమ, శ్రమ, శ్రమ. ఎన్ని శ్రమలు, ప్రార్థన చేసుకోవడానికి వీలు లేని శ్రమ, వాక్యం చదవడానికి సమయం రానివ్వనటువంటి శ్రమ, దేవుళ్ళు ఎదగకుండా ఆత్మీయ జీవితంలో విశ్వాసులు వెనకడుగు వేయించే శ్రమ ఎన్నని చెప్పను. ప్రతి శ్రమ వెనక నా ప్రియ సహోదరి మేలు దాగుందన్న సంగతి మర్చిపోవద్దు. ఈరోజు దేవునితో సూటిగా మాట్లాడుతున్నాడు, ప్రభునితో సూటిగా చెప్తున్నాడు, నీ కొరకు శ్రేష్టమైన మేలు దాచి ఉంచాడు ఆయన, నీ కొరకు శ్రేష్టమైన మేలు దాచి ఉంచాడు. రా, నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. దయచేసి నువ్వు ఈ మాటలు వింటుంటే అక్కడే కళ్ళు మూసుకో, నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, దయగల మా ప్రభువ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈరోజు క్రీస్తు స్వరము అనే ఈ శ్రేష్టమైన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్నాండి బిడ్డల కొరకు వందనాలు. ఈ విశ్వాసపు యాత్రలో, విశ్వాసపు జీవితంలో అనేక శ్రమలు అనుభవిస్తున్నామయ్యా, అనేకమైన శ్రమలు కలిగి ఉంటున్నాము స్వామి, కలిగి ఉంటున్నాము స్వామి. భక్తుడైన దావీదు చెప్తున్న మాట, నీ కట్టడలు నేర్చుకున్నట్టేలో శ్రమ కలిగితే, శ్రమ నొంది ఉంటుంది మేలే. యాకోబు భక్తుడు చెప్తున్నాడు, ఈ విశ్వాసానికి కలుగు పరీక్ష ఓర్పు పుట్టిస్తుంది, నానా విధములైన శోధనలు పడినప్పుడు సంతోషంగా భావించండి మీరని. యోబు కూడా నీతిమంతుడిగా ఉన్నప్పుడు నానా ఆయన పొందిన అనేకమైన శ్రమలను బట్టి రెండంతల ఆశీర్వాదం పొందాడు. పౌలు నీ సన్నిధిలో నీ భక్తుడిగా వచ్చిన తర్వాత అనేకమైన శ్రమలు అనుభవించి కిరీటాన్ని పొందుకున్నాడయ్యా. అయ్యా, మాకు మాదిరిగా ఉన్న మీరైతే శ్రమలు భరించిన తర్వాత సువర్ణంగా మారారు మీరు, పునరుద్ధానులై అయ్యా మా ఎదుట నిలిచి నిరీక్షణ కలిగించారు మాకు మీరయ్యా. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుల కొరకు ప్రార్థిస్తున్నా, శ్రమలో నుండి మేలును వెతుక్కునే వారిగా మమ్మల్ని సిద్ధపరచండి. శ్రమల ద్వారా మేలులో మేము ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమడుగుతున్నాను. అట్టి కృప నిబిడలందరికీ దయచేయమని నీకు మహిమ చెల్లిస్తూ
మహిమా ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి మంగళవారము అలాగే శుక్రవారము ఈనామ క్రీస్తు స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమమును వీక్షిస్తున్నందుకై వందనాలు. వీక్షిస్తూ ఉండండి, తప్పకుండా దైవ సందేశాలు విని దేవుని ఆశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాం. గాడ్ బ్లెస్ యూ.